ఉన్నది తదనంతరం మన కార్యక్రమం కొనసాగుతుంది కాబట్టి దయచేసి అందరూ ఈ భూమిని కేంద్రంగా చేసుకొని అనేక పరిణామాలు జరిగాయి జరుగుతున్నాయి అంతిమంగా భూమిపై ఆధిపత్యం కలవారి సామాజిక ఆర్థిక రాజకీయ పరిస్థితులను శాసిస్తారు ఒకప్పుడు కేవలం ఉత్పత్తి సాధనంగా మాత్రమే ఉన్న భూమి నేడు అమ్మకపు వస్తువుగా మారింది భూమి ప్రాధాన్యత రోజు రోజుకు పెరుగుతోంది తప్ప తగ్గడం లేదు అలాగే భూమిపై హక్కు ప్రాధాన్యత ఏ మాత్రం తగ్గలేదు పైగా భూమిపై కాంక్ష పెరుగుతోంది అలాంటి భూమి కోసం ఆనాటి హైదరాబాద్ సంస్థానంలో జరిగిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చారిత్రకంగా ఎంతో ప్రాధాన్యత కలిగింది కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన జరిగిన ఈ పోరాటం భూమి కోసం భక్తి కోసం పీడిత ప్రజల విముక్తి కోసం సాగింది జనాభాలో 95% మంది గ్రామాల్లోనే ఉండటమే కాక వారికి చదువు కూడా రాకపోయేది వారికి ప్రపంచంతో ఏ మాత్రం సంబంధాలు లేవు రవాణా సౌకర్యాలు లేవు ప్రజాస్వామ్య హక్కులు లేవు అంధకారంలో బానిసలుగా అర్ధ బానిసలుగా బతుకులు వెళ్ళదీసిన కాలం అది రాష్ట్రంలో 2600 మంది జమీందారులు జాగీర్దారులు దేశ్ముఖులు దేశ్పాండేలు దొరలు ఉండేవారు సాగు భూమి 5 కోట్ల ఎకరాలు ఉంటే కోటిన్నర ఎకరాలకు పైగా ఈ భూస్వాముల అధీనంలోనే ఉండేవి ఆ గ్రామాలపై సర్వ హక్కులు ఉన్న వీరు సంవత్సరానికి ఒకసారి నిజాంకు కప్పం కట్టేవారు దొరలంతా వేల వేల ఎకరాలపై ఆధిపత్యాన్ని కలిగి ప్రాంతానికి ఒకరుగా పాతుకుపోయున్నారు పేద మధ్యతరగతి రైతులకు ఉన్న కొద్దిపాటి భూమిని సాగు చేసుకుంటే దానికి శిస్తు కట్టాల్సి వచ్చేది వీటికి తోడు పట్వారి పటేళ్లు గిర్దావర్లకు ముడుపులు చెల్లించాల్సి వచ్చేది గ్రామాల్లో ప్రజల జీవన పరిస్థితులు దారుణంగా ఉండేవి భూమి హక్కు లేని వారి వెట్టి చాకిరి వారి బానిస బతుకులను రాచరికపు జమీందారీ భూస్వామ్య వ్యవస్థలలో చూశాం సేద్య నివాస భూమిపై హక్కు కలిగిన వారి జీవితాలను ఆధునిక కాలంలో చూస్తున్నాం ఇవే హక్కులు మభ్య రూపంలోకి మారిన కాంట్రాక్ట్ కంపెనీ సేద్యంలోనూ చూస్తున్నాం ఇక ఈ భూ హక్కులు పూర్తిగా కోల్పోయే సామాన్యుల జీవితాలు ఎలా ఉంటాయి వీరు మభ్య భూ హక్కులు గల అపార్ట్మెంట్లలోనూ వలస అడ్డకూలీలుగాను ఏ హక్కులు లేని పేవ్మెంట్ పౌరులుగానో మారిపోవడాన్ని చూస్తున్నాం అనివార్యంగా వచ్చే ఈ జీవితాల నుండి రక్షించుకోవడానికి ఏం చేయాలి ఆలోచించండి కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వాన జరిగిన పోరాటంలో ప్రజలు ఎన్నో త్యాగాలు చేయాల్సి వచ్చింది కష్టాలు పడాల్సి వచ్చింది ఈ పోరాట ఫలితాలు ఏమిటి మనల దోచే దొరల దరగ చెండెత్తగ రండిరా మన భూములు నిలుపుకొనగ దండెత్తగ రండిరా 1949 ఆగస్టులో ఏ నిజాం అయితే హైదరాబాద్ రాష్ట్రాన్ని నేంతగా పరిపాలించాడో నిజాం సంతకమే తోటే హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్న మొత్తం జాగీర్లు రద్దు చేసి జాగీర్దార్లకు నష్టపరిహారం కొంతిచ్చి ఆ భూములన్నీ కూడా ప్రభుత్వ పరం చేయడం జరిగింది సర్వకాశం రద్దు చేస్తూ అదే నిజాం సంతకం చేసి ఫర్మానతో చేసి మొత్తం సర్వకాశనంతా కూడా భారతదేశ ప్రభుత్వం యొక్క వశం చేయడం జరిగింది దానికి 25 లక్షల నష్టపరిహారం కలిగించి కాబట్టి 2వ ఫర్మాన వచ్చింది 3వ ఫర్మాన భారతదేశంలో ఎక్కడా జరగలేదు హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి 10,000 గ్రామాల్లో ఉన్నటువంటి కొన్ని లక్షల మంది కౌలుదారులకు ఆ భూమి మీద హక్కు కల్పిస్తూ భూమి యొక్క పట్టేదారుగా చేస్తూ ఒక ఫర్మాన వచ్చింది పోరాట ఫలితంగా దాదాపు 3,000 గ్రామాల్లో పటేల్ పట్వారీ వ్యవస్థను కాదని పంచ కమిటీ గ్రామ పాలన సాగింది అది ప్రజల పరిపాలన ప్రజల చేత ఎన్నుకోబడ్డ అందుకే ఆయన నన్నసార్లు అంటాం
ప్రశ్నించింది ఆడోళ్ళు. అయినా మా చెప్పిన మాట ఎంత సందేశంలాగా ఊర్లకు పోయింది. ఆమెమి తుపాకి పట్టుకోలేదు, ఆమెమి రజాకర్ల మీదకి దాడులకు దళ సభ్యురాలై రాలేదు. కానీ ఆమె భూమి కోసం ప్రారంభమైన పోరాటంలో ఆమె ఎంత ధైర్యంగా నిలబడ్డది, ఏం ఆలోచనకు వచ్చింది అనేది ప్రశ్న. సంఘం ఉంది, ఆ సంఘం చిట్టి ఉంది నా కొంగుల తెచ్చుకుంది, పాలు పెట్టి సంఘం చిట్టి తెచ్చుకుంది. ఆ సంఘం వచ్చి నీ భూములన్నీ పంచుతుంది. ఈ ఆడవాళ్ళు ఉన్న ఆడవాళ్ళు గుంపుల గుంపులు తగిలి వర్షాలు నడువు కట్టుకొని ఉరికొచ్చారు. కొడవండ్లు వర్షాలు రెండు పట్టుకొని ఉరికొచ్చారు. ఇక మట్టి తీసుకొని వాళ్ళ కళ్ళ కొడుతున్నారు, అదే ఎదురవుతున్నారు పోలీసోళ్ళు. పోలీసోళ్ళు కూడా మాతో పాటు ఫాలో అయ్యి వాళ్ళు ఇంకా ఊర్ల మీద దాడి చేయడానికి వస్తున్నారు. వస్తుంటే జనం మంద ఎక్కువైపోయి మొత్తం ఆడవాళ్ళు ముందరబడి దుమ్ము తీసుకొని కళ్ళ కారం కొట్టి తప్పించుకోవటం, పారిపోవటం, మళ్ళా రాళ్ళు తీసుకొని కొట్టడం, ఆ రకంగా ప్రతి చోట ఎక్కడైనా పోరాటం జరుగుతున్నది అని అంటే అక్కడికి చేతుల పనిడిచిపెట్టి పిల్లల పసిపిల్లల కూడా చంక పెట్టుకొని ఆ పోరాటానికి దండు బయలుదేరినట్టు ఆడవాళ్ళు బయలుదేరేది. పోరాటంలో భారీ త్యాగాలనే చేయాల్సి వచ్చింది. బైరాన్పల్లిలో ఒక్కరోజే 118 మందిని రజాకర్ల మూఠ కాల్చి చంపింది. భూమి కోసం నాటి తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం జరిగినటువంటి గడ్డ తెలంగాణ. నాడు కానీ నేడు కానీ భూమి అనేది చాలా కీలకమైన సమస్య. భూమి సమస్య పరిష్కారం కాకుండా మానవ జీవితంలో ఏ సమస్య పరిష్కారం కాదనేది జగమెరిగిన సత్యం. ఇప్పటికీ కూడా భూ కేంద్రీకరణ అనేది చాలా కేంద్రీకృతమై ఉంది. పేదవాడికి భూమి లేదు, భూమి పైన పనిచేయని వాళ్ళు వేలాది ఎకరాలు భూములు ఆక్రమించినటువంటి పరిస్థితి ఉంది. ఈ కీలకమైన సమస్యని పరిష్కరించే దానికోసం కమ్యూనిస్టులు ఆనాటి నుంచి ఈనాటి వరకు కృషి చేస్తూనే ఉన్నారు. అయితే భూమి సమస్య అనేది కేవలం కమ్యూనిస్టులు మాత్రమే కోరుకోవాల్సింది కాదు, దేశాభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కళ్ళు భూమి సమస్య పరిష్కారం కావాలని కోరుకోవాలి. ఇప్పటికీ ఈ సమస్యను పరిష్కరించకుండా ఏ విధానం అనుసరించినా నూతన ఆర్థిక మన వనరులు మన సంపద కొల్లగొట్టుతున్నట్టి దుఃఖ పరిసి మన